తెలుసు నాకు తెలియడం కంటే నా గురించి నాకంటే వాళ్ళకి ఎక్కువ బాగా తెలుసు స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేయాలన్నది అది నేను అడ్వాంటేజ్ గా ఫీల్ అవుతున్నాను. చిరంజీవి గారు మీరు సినిమాల్లో రాజకీయాల్లో అందరి వాడిగానే ఉంటూ వస్తున్నారు అలాంటి అన్ని చోట్ల కూడా అక్కడ ఎందుకు అందరి వాడు అక్కడ ఎందుకు ఉంటామండి ఇక్కడ ఉంటాం కానివ్వండి. బట్ మీ సినిమాలో పొలిటికల్ లీడర్స్ ని టార్గెట్ చేస్తూ రకరకాల పవర్ఫుల్ డైలాగులు పెట్టడం వల్ల సార్ ఇందులో ఎలా రియాక్షన్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఈ సినిమా ఒరిజినల్ మాతృక ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రెసెంట్ కాంటెంపరీ పాలిటిక్స్ పొలిటీషియన్స్ వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సెటైర్లు వెయ్యాలన్న ఆలోచన ఏమి లేదు. ఆ సినిమాలో అది ఉంది, అది బాగా ఉంది, దాన్ని కొంచెం మన తెలుగుదనం వచ్చేలాగా ఎలా రాయాలి అని రాయించుకున్నాను. ఇవి కొన్నేమో వాళ్ళ లక్ష్మీ భూపాలు డైరెక్టర్ వీళ్ళందరూ అనుకుని వీళ్ళు అంటే బాగుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా పొలిటికల్ నుంచి ఉన్నవాళ్ళు కానీ సెటైర్ వేయాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు కాదండి. వాళ్ళు సహజ సిద్ధంగా స్టోరీని బట్టి అది జనరేట్ అయిన డైలాగులే తప్ప అది ఎవరికైనా సరే భుజాలు తడుముకుంటే నేను ఏం చేయలేను. చిరంజీవి గారు రాంబాబు అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం మీ వంశీ శేఖరాలను అడిగాం, ఏంటి చిరంజీవి గారు సినిమా రిలీజ్ అవుతుంది, ఇంత మీడియా ఇంటరాక్షన్ జరగలేదు, ఆయన మొన్న ఫస్ట్ రోజు పొద్దున్నేమో హైదరాబాద్ కనిపించారు, మధ్యాహ్నం ముంబైలో, మళ్ళీ సాయంత్రం హైదరాబాద్, ఫుల్ బిజీగా ఉన్నారు. అంటే లేదు డెఫినెట్ పెడతా ఉన్నారు, నైట్ 9కి ఎస్ఎంఎస్ చూడగానే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు చూసిన సంగతి చూస్తే కూడా ఇప్పుడు ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్ మీద బాగా సెటైర్ జరిగింది, మీరు చూసే ఉంటారు ఆ డైలాగ్ మీద, ప్లస్ మీరు మీ చుట్టూ కూడా పొలిటికల్ సినారీ కూడా నడుస్తూ ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు, మీరు ఎంపీగా పోటీ చేస్తారని నడిచింది. మొన్న టిక్కెట్ల రేట్ల విషయంలో మీరు ఏపీ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మీరు వైసీపీలో జాయిన్ అయిపోయారు, ఎంపీగా అయిపోతున్నారని చెప్పారు. మొన్న బేవర్లో మోడీ వచ్చిన రోజు అల్లూరి సీతారామరాజు గారు వా వెంటనే బీజేపీకి వెళ్ళిపోతున్నారు అన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు కలిశారు, చిరంజీవి గారు వారసురాలుగా ఉపాసన గారిని పెడతారు, మల్కాజ్గిరి ఎంపీగా అని అన్ని రకాలుగా రాస్తున్నారు. వాట్స్ మీరేమన్నా మళ్ళీ పాలిటిక్స్ వైపు వెళ్ళే ఉన్నారు, మా దగ్గరే మెగాస్టార్గా ఉండదలుచుకున్నారు. ఈ మాటలు అన్నవాళ్ళు ఎవరో గనక వాళ్ళు గనక ఈ గ్రేట్ క్రియేటర్స్ అండి వాళ్ళు, వాళ్ళు గనక ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి నాకు కథలు అందివ్వగలిగితే కనుక అద్భుతమైన కథలు వస్తాయి నాకు. ప్లీజ్ చిరంజీవి గారు, మీ 150 సినిమాల్లో మీరు ఎన్నో పవర్ఫుల్ రోల్స్ చేశారు, వైవిధ్యమైన పాత్రలు పోషించారు, ఇందులో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి? ఈ లూసిఫర్ సినిమాని మీరు ఇష్టపడి చేయటానికి కారణం ఆ కింగ్ మేకర్ రోల్ అనుకోవచ్చా? అది సినిమా చూస్తే అర్థమవుతుందండి, నేను ఇప్పుడేమి చెప్పలేను దాని గురించి. కానీ నన్ను ఈ సినిమా వెరీ రేర్ ఫీట్, అంటే ఏదైనా ఉంటే కనుక పొలిటికల్ డ్రామా సినిమాలు ఉంటాయి లేదా ఫ్యామిలీ సెంటిమెంటల్ సినిమాలు ఉంటాయి, కానీ ఇందులో ప్రత్యేకత ఫ్యామిలీ డ్రామా అండ్ పొలిటికల్ డ్రామా రెండు ఎంటాంగిల్ అయ్యి మిళితమైపోయి మిశ్రమంగా కనబడుతుంది. ఇట్స్ వెరీ రేర్ ఫీట్, రెండు విడివిడిగా కనపడు, రెండు ఒకటే కనబడుతుంది. అది నాకు బాగా నచ్చిన అంశం అండి. అందుకని ఏది డ్రైగా ఉండదు, ప్రతిది ఎమోషన్గా ఉంటుంది. ఒక డ్రామా పొలిటికల్ డ్రామా సీన్ వస్తే కనుక ఎక్కడ హై వస్తుంది మనకి అడ్రినల్ రష్ లాగా, అండ్ ఎమోషన్ వచ్చినప్పుడు ఆర్ద్రత వస్తుంది. ఆ రకంగా ప్రతి సీను అది అంత బాగా కన్సీవ్ చేసి దాన్ని పగడ్బందీగా చేశారు. అలా చేయడానికి రైటర్స్ సత్యనారాయణ గారు కానీ తను కానీ మా ఇన్పుట్స్ కానీ ఇతర అందరూ కలిసి చేశారు. అందుకని ఈ సినిమా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వైల్ డూయింగ్.